नमस्कार अंदर की ना पेर रमेश पैरो उड़ाई इंूमा चल तम अंत उल्लम मोन मोना रीसेंट दिवाली रोज 14th डेट की डैडी चनिपोयिंडु నాకు చదువుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంది అయితే 5th టు 10th వరకు తాడవ్యాసలో చదువుకున్నా నాకు 9.0 మార్క్స్ వచ్చాయి అయితే మా డాడీ లేడు కాబట్టి నాకు చాలా ఆశగా ఉంది చదువుకోవాలని మా మమ్మీకి అంటే హెల్ప్ చేయడానికి బాగా కష్టం అవుతుంది అందుకని ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నా గుడిశల ఇంతకుముందు ఉన్న గుడిసెల మొత్తం కాలిపోయింది అందులో అన్ని సామాన్లు ఉండే అవన్నీ డబ్బులు డ్రెస్సు అన్నీ ఉండే అన్నీ కాలిపోయినాయి కమిటీ వాళ్ళు ఉంటున్నాం ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి ప్లీజ్ చదువుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మా అమ్మ నాన్నను చదువుకొని మా అమ్మని మా చెల్లెను మా తమ్ముని పోషించాలని ఉంది చదువుకొని మంచిగా చదువుకొని జాబ్ చేసి పోషించాలని ఉంది థాంక్యూ ఎవరైనా హెల్ప్ చేస్తే చేయండి అందరికీ నమస్కారం అయితే ఈయన పేరు అడ్డూరి బాలయ్య అని అంటారు అనారోగ్యంతో చనిపోయాడు కాబట్టి చిన్న పిల్లగాడు ఇద్దరు పాపలు అనదలాగా రోడ్డు పైన ఉన్నారు కాబట్టి మన చిట్టాల గ్రామస్తులు ఏం చేశారంటే తలకు కొన్ని సాయం చేసి నిన్న సందం చేయడం జరిగింది కాబట్టి మన నల్లమడు సురేందర్ ఎమ్మెల్యే గారు గాని ఓలే గాని ప్రతి ఒక్కొల్లైన దీని మీద తగిన చర్చ తీసుకొని వీళ్ళకు ఉండేదానికి స్థలం గాని ఒక ఇల్లు గాని ఏదన్నా చేయగలరని కోరుతున్నాను ఇంతకుముందు మన ఏనుగు రవీందర్ రెడ్డి గారు అలా ఉండే కిరాయి కొట్టంలో తగిన దినుసులు బంగారము డబ్బులు కాలిపోయిన టైంలో వచ్చి నేను మీకు ఇల్లు కట్టిస్తానమ్మా అని ఓదార్చి వెళ్ళిపోయిండు అప్పటి నుంచి ఎలాంటి న్యాయం జరగలే 2 సంవత్సరాలు అవుతుంది ఆ బాసరా బాలయ్య అనే వ్యక్తి ఎదురు చూస్తూ ఇల్లు వస్తదా రాదా అని చాలా బెంగతోని మొన్న 14వ డేట్ నాడు బెంగ పెట్టుకొని నా పాపలు నా భార్య నా పిల్లలు ఏమవుతారో అని చెప్పేసి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఊరు గ్రామస్తులు చందా వసూలు చేసి చందం చేయగలరు చేసి ఈ తగిన మొత్తం ఖర్చు అంతా తలా భాగంగా స్పందించి సాయం చేసి మన ఇది సొంత ఇల్లు కాదండి ఇది కమిటీ వాళ్ళంటే ఊరందరి కమిటీ వాళ్ళు ఊరందరూ కమిటీ వాళ్ళని అంటే సాధారణంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరిది అంటే అలా సంవత్సరంలో ఇది ఇక్కడ వాళ్ళను కొంచెం జాగా ఇచ్చి ప్రస్తుతానికి ఉంచేదానికోసమే ఈ టైం ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా ఇంతకుముందు మన సురేందర్ చెప్పాడు పదవిలో లేకముందు ఏమని చెప్పాడు ప్రభుత్వం ఎలాగోలాగో ఆదుకోవాలని చెప్పిండు కాబట్టి ఇవాళ సురేందర్ రెడ్డి స్వయంగా వచ్చి మనకు ముఖ్య అతిథి సురేందర్ గారు ఇప్పుడన్నా కొంచెం దృష్టికి తీసుకొని ఇలా ఇల్లు శాంక్షన్ చేయగలరని నేను ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు